ప్రభుత్వం ఉందని ఆలకించి మన జగన్ అన్నని అందరూ కూడుకొని వేశారు. వేసిన తర్వాత ఏముంది? కూలడు కూలి లేకుండా నాలుగు నాలుగు లేకుండా ఇబ్బంది పెట్టి మహా నరకం చూపెట్టాడు. కూలర్ తెచ్చింది 600 700 తెచ్చుకుంటున్నాడు. ఈ మంచాపులు ఎక్కువ పెట్టాడు. ఇంటి రూపాయి ఇంటికి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆడది ఏమంటుంది? ఆ రూపాయి తెచ్చుకున్న రూపాయి ఇంట్లోకి ఇవ్వలేదు. ఆ బాయికి ఏంటి కనబడతావు? నువ్వు రేట్లు పెంచావు, కూరగాయలు పెట్టావు, నాలుగు పెంచావు, మాకు పరిస్థితి ఏంటి? ఆటో చార్జి 20 రూపాయలు, ఇక్కడ దిగితే అక్కడ దిగితే 20 రూపాయలు, మా పరిస్థితి ఏంటి కాను? జగనన్న పెంచారు, చేసింది మాకెందు మా నోట్లు. ధరలు పెరిగిపోయి, నిత్యావసరాలు పెరిగిపోయి, ఇళ్ళ అద్దెలు కట్టుకోలేక మరి కూలివాడి పరిస్థితి ఏంటో? కూలివాడి పరిస్థితి ఏముందండి? ఇంటి అద్దె 6000 7000. మా పరిస్థితి ఏం కాను. మాకు కూలి చేసుకుంది రూపాయలు 10 రూపాయలు అయిపోతుంది. ఆ రూపాయి ఇంట్లోకి ఇచ్చరికి ఆడపిల్లలు మొర్రోమని ఏడుతున్నారు. మనల్ని మనవరాలు ఏడిపించుకొని మీరు పెంచుకోవాలా? మీ ధరలు అన్ని పెంచారు. మాకు వేసుకుంది, మాకు కర్మే ఉంది. ఎక్కడెక్కడ నుంచో వలస వచ్చిన పరిస్థితి కదా. మా శ్రీకాకుళం జిల్లా వచ్చి ఏదో బతుకుని వచ్చాం. మా తలాలు లేవు, ఏమి లేదు. ఇంటే ఇల్లు ఎత్తున్నా, ఇల్లు లేదు, పళ్ళు లేదు. మా పరిస్థితి ఏం కాను. ఎవరు ఏమైపోతున్నారు చెప్పండి. ఒక రకానికి మీరు చెప్పి భవిష్యత్తులో మొత్తం తీసుకోండి. అంటే ఇది కాదు, మా కూలాలకి భూమి మీద మట్టి తొడుక్కొని బుధం మీద మోచుకొని మాకు రూపాయి ఇంటికి ఆధారం లేదు. ఏం చేయను? మరి పథకాలు డబ్బులు ఇస్తున్నా, ఆడవాళ్ళకు డబ్బులు ఇస్తున్నా. ఆడవాళ్ళకి ఇచ్చారు రూపాయి ఇచ్చారు, కానీ మగవాడికి ఎట్టుకు లేదు. నాకు 62 సంవత్సరాలు, కానీ ఇప్పుడు పెన్షన్ నాకు రావట్లేదు. పెన్షన్ రాకపోతే ఏం చేస్తున్నాం అంటే ఇదే మా కూలి బట్టి మట్టి కాలు మీద మట్టి బుర్ర మీద ఎత్తుకొని బతుకుతున్నాం. అంతేనండి, ఇంక చేతి మీ ఏం లేదు. జగనన్నావు కానీ మా నోట్లో పెట్టావు గట్టి. అన్నా, ఈరోజున పరిస్థితి ఎలా ఉంది? పనులు ఎలా ఉన్నాయి? రోజువారీ కూలీ పనులు పరిస్థితి కానండి ఎలా ఉంది? పనులు లేవు సార్ మాకు. ఎందుకంటే మాకు ఏం అర్థం కావట్లేదు. ఇసుక బాగానే ఉంటుంది, రేట్లు అన్నీ మాకు తెలియదు. కూలోడికి మటుకు పని ఉండట్లేదు. అది మా పరిస్థితి. రోజు రోజుకి అడుక్కోవడమే, అసలు పనులు ఉండట్లేదు, తింటా తిండి ఉండట్లేదు. అదేనండి మా పరిస్థితి. అంటే ఇంతకుముందు గత ప్రభుత్వ హయాంలో ఇసుక బాగానే దొరికింది కదా, ఇప్పుడు ఏంటి అంటే రేట్ ఎక్కువ అవడం వల్ల? రేట్ ఎక్కువ వల్లే మాకు పనులు ఉండట్లేదు. అది దానివల్లండి. మరి ఓటు ఎవరికి వేసామండి మొన్న ఎలక్షన్? ఓటు ఎవరికి వేసామండి? ఏం చెప్తామండి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమన్నా కూలి వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితుందంటావా? అది అర్థం అవ్వట్లేదండి. ఎవరు ఆలోచిస్తున్నారండి? ప్రభుత్వం ఆలోచించాలి, మేము ఆలోచిస్తామని చెప్పండి. మాకేం తెలుస్తుంది? మరి పెరిగిపోయిన ధరలతో ఇప్పుడు ఇబ్బందులు మధ్యతరగతి వాడు కానీ లేకపోతే కూలి వాళ్ళకి కానీ ఈ పెరిగిన ధరలతో ఎలాంటి పరిస్థితి ఉందంటావు? ఏం పరిస్థితి? మా పరిస్థితి మాకే తెలట్లేదు. ఇంకా ఎవరు వాళ్ళ పరిస్థితి మాకేం తెలుస్తాయండి? ప్రభుత్వం చూడాలి మరి మా పరిస్థితి. అంతేగాని మాకేం తెలుస్తుందండి? అది బాబాయ్ చెప్పండి, ఈ రోజున ఈ ధరలు పెరిగిన ధరలతో కానీ ఎలా అనిపిస్తుంది? ఎలాగ అనిపించింది అంటే కూలోడు కూలి లేదు, బయట పనులు లేవు, ప్రభుత్వం ఎక్కిన కాడిని కూడా అసలు మొదట ఇసుక ఆపిన కాడిని కూడా ఇప్పుడు వచ్చి జనాలకి లేబర్ వచ్చి రోడ్ల మీద తిరిగేళ్ళం తప్ప తిండా కూలి లేదు, తిరగడానికి డబ్బులు లేవు, కష్టపడ్డాక రూపాయి లేదు. ఇంకా చెప్పింది ఏముంది? ప్రభుత్వం ఒగ్గితే కదా జనాలు బాగుంటారు. ప్రభుత్వం కూలి చెప్తే కదా కూలికి వెళ్ళడానికి జనాలు వెళ్ళడానికి బాగుంటుంది. మరి ఇసుక ధర లభిస్తుందంట? నడుస్తుంది ధర ఎక్కువ. ఫ్రీగా ఇసుక ఫ్రీగా వదిలేడు అమ్ముతే కూలాడు కూలి చెప్పలేదు. దానికి మనం ఏం చేస్తాం? మేము లేవరం రోడ్ల మీద వదిలికెళ్ళడం తప్ప ఎవరిని అడగగలం? మేము ప్రభుత్వం అడగలమా, చంద్రబాబు నాయుడు అడుగుతామా, జగన్ అడుగుతామా? మేము అడగగలమా? ఏ ఆఫీసులకు వెళ్ళారు అనంతరం మమ్మల్ని? అదే రోడ్ల మీద వెలుగెళ్ళడమే. ఇంకా అంటే గత ప్రభుత్వ హయాంలో ఇసుక బాగానే దొరికింది కదా, అప్పుడు పనులు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం బాగా నడిచింది, జనాలు బాగా నడిచారు. ఒకడు రోడ్డు మీద వెలుగెళ్ళలేదు, ఒకడు కూలి కాడు పోయాడు, ఒకడు కూలి కాడు కప్పు చెప్పారు. ఇవాళ ఏముంది? అన్ని రేట్లు పెంచి కూలు కాదు నాలుగు కాదు లేకుంటే కాయగూరలు కాండి అన్ని రేట్లు పెంచారు, కూలోడు కూలి లేదు. ఇప్పుడు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో రోడ్ల మీద. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం బొమ్మలుగా జరిగింది, రాజశేఖర మటుగా బొమ్మలుగా జరిపినాడు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని పేదలకి రూపాయి కనబడలేదు, రూపాయి కూలి లేదు.
అసలు ఈ సాగరేట్ వచ్చిన తర్వాత అన్ని కష్టాలే గాని ఒకటి సుఖంగా బతకలేదు ఇసుక దొరకట్లేదు కూలీ వాళ్ళ పనుల పరిస్థితి ఎలా ఉందంటో ఏంటి ఇసుక లేదు ఏమీ లేదు ఇసుకొంతే గాని పనులు ఉండడానికి ఇసుకొదల పనికొస్తేనేమో సెంటర్కి ఇంటికాడ ఉంటేనేమో జరగట్ల పనికొస్తేనేమో ఇక్కడ ఎవరు పిలిచే నాదు లేడు ఏం చేయాలి అర్థం కావట్లేదు వస్తున్నాం తిరిగి వెళ్తున్నాం ఎవరు ఒకరు పిలిస్తే 600 ఇస్తాం 500 ఇస్తాం వస్తారా అంటున్నారు ఒక రోజు దొరికితేనేమో 4 రోజులు ఉంటుందా అది పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు అంటారు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్దలు కానీ పట్టించుకోరా ఇసుక ధరలు ఏం పట్టించుకుంటారు నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి 500 తీసుకెళ్తేనేమో ఒక రోజుకి చాలా 100 55 రూపాయలు పామ్ ఆయిల్ వచ్చేసి 130 రూపాయలు అయిపోయింది చక్కెర ధర అన్నిటికి పెంచారు 500 రూపాయలు కూలిస్తున్నారు ఇక్కడ తీసుకెళ్తే అద్దెలో ఈ తినడానికి చాలా మాకు ఏం చేయాలో తెలియట్లే మాకు కూలి పనులు అయినా రోజు ఉంటున్నాయి ఏడుంటాయండి ఒకరోజు చేస్తే వారం దాకా ఉంటుందా ఎవరన్నా ఒకళ్ళు వస్తే 4 రేగ పడుతున్నారు ఒకళ్ళ కోసం వెళ్తే ఆ రోజు ఒకటికే సరిపోతుంది మళ్ళీ ఇప్పుడు 1 రోజు వస్తుంటారు అది జరిగేది మరి ఓట్లు ఎలా వస్తున్నాయి అంటారు ఓట్లు ఎలా వస్తున్నాయి ఓ ప్రభుత్వం చేసేది ఏంది ఒకటి కూడా ఓట్లు వేయాల్సింది కదా తప్పదు కదా ఓట్లు వేయటమే మామూలు ప్రకారం యథ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉందంటారు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇసుక వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదండి ఇసుక వల్ల ప్రాబ్లం అప్పుడు బాగా దొరికేది ఇప్పుడు ఇసుక లేదు ఇసుక వల్ల ప్రాబ్లం అయిపోయింది ఇసుక వెళ్తే మా బోటి వాళ్ళం బతుకుతాం అన్ని వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ అన్ని వ్యాపారాలు బాగుంటాయి అది మరి పెరిగిన ధరలతో ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన ఇంతమంది కార్మికులు బతికే అవకాశం ఉందంట లేదు పరిస్థితి ఏంటండి అట్నే పట్ట పట్టుకొని ఉంటమే ఒకరోజు తినే ఒకరోజు తినే 4 రోజులు పసులు పండుకోవటం వల్ల మీరేం చెప్పదలుచుకో కూలీగా ప్రభుత్వానికి మీరేం ప్రభుత్వానికి చెప్పేది ఏంటి వాళ్ళకి తెలియాలండి మనం చేతి వాళ్ళు చేస్తారా ఏంటి మనం చెప్తే వాళ్ళు చేసేది ఏం లేదు ఓటేస్తాం ఓటేయటం మన హక్కు కాబట్టి వేస్తాం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు తర్వాత మనం చేసేది ఏం లేదు ఈరోజు కూలీ వాళ్ళ పరిస్థితి అంటే మూడు పూట్ల భోజనం చేసే పరిస్థితి మూడు పూట్లు లేదండి ఒక పూట తింటే 2 పూట్లు పస్తుంటే ఈరోజున రోజువారీ కూలీ పనులు ఉన్నాయంట అసలు ఏంటి పరిస్థితి పరిస్థితి జగన్ వచ్చాడు నాశనం అయిపోయింది ఎందుకని ఏ ఇసుక లేదు కూలీలకు అర్థం అవుతుంది 5 గంటల షాపులు మూసేస్తాను బ్యాంక్ షాపులు 150 క్వార్టర్ పెడతాను అది జగన్ దింగుతారో వీళ్ళు దింగుతారో తెలియదు బార్ షాపులకు అమ్మేస్తాను వాళ్ళు అంటే ఈరోజున రోజంతా కష్టపడి పనిచేసిన వాళ్ళు 500 రూపాయలు పెట్టి మందు తీసుకోవాలంటే ఏంటి అది అంటే ఇంట్లో కుటుంబానికి ఏమి ఇచ్చే పరిస్థితి లేదు మాకు ఇస్తామండి ఇప్పుడు అలవాటు అయిపోయిన వాళ్ళు ఊరుకోలేం కదా ఊరుకోలేం కదా జగన్న కొడుకు ఏం చేశాడు ఏం చేశాడు ఏం పలాం పని చేశాడు పేదవాళ్ళ మీద ఏం చేశాడు జగన్ మరి పెరిగిన ధరలు కానీ నిత్యావసరాలు కానీ పెరిగాయి ఎందుకు పెరగలేదు ఏం పెరిగాయి అని చెప్తాను ఏం పెరగలేదు చెప్పు ఇప్పుడు వయసావులు పెట్టాడు గవర్నమెంట్ తీసి పడదాం మనం మానేస్తాం ముందు ఇక్కడ పెట్టి గంట పెట్టి ఇక్కడ అక్కడ పెట్టి అక్కడ అక్కడ అడ్డు రోడ్లు పెట్టి అన్నీ పెట్టి ధరలో రేట్లు పెట్టి వీళ్ళు వయన్ షాపులు బార్ షాపులకు అమ్ము తంగితే పేదలు ఏమవుతారు ఇప్పుడు కష్టపడి వస్తాను ఏదో 150 కోట్ల కొనుక్కుందాం అనుకోను లేదని వస్తాను ఎందుకు జగన్ ఏటు పెట్టాడు వస్తాడు ఏం చెప్పదా అంటే ఇప్పుడు ఏం చెప్పదా పనుల గురించి ఇసుక దొరికితే అందరికి పనులు ఉంటాయి ఇసుక ఎక్కడుంది ఇసుక లేదు బిల్డర్లు ఏడుస్తాండ్రు హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి